హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను మీకు ఈరోజు ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే క్యారెట్ పీస్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా వెరైటీగా ఈ క్యారెట్ పీస్ రైస్ని చేసి పెట్టొచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ క్యారెట్స్ని గ్రేట్ చేసుకొని ఉంచుకున్నాను. దీనితో పాటు గ్రీన్ పీస్, కరివేపాకు, కాజు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్, కొత్తిమీర తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు రైస్ని ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకొని తీసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇందులో కాజుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కాజుని ఎప్పుడైనా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాజు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కాజుని సపరేట్ చేసుకుని లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ ఫ్రెష్ గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ పీస్ అవైలబుల్గా లేనట్లయితే ఫ్రోజన్ పీస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి లిడ్తో క్లోజ్ చేసుకుని 2 to 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇక్కడ పీస్ కుక్ అయిపోయాయి. తర్వాత గ్రేట్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్యారెట్ని గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. క్యారెట్ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్గా రైస్ చేసి పెడితే వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. తర్వాత ఇందులో ఉడికించుకొని ఉంచుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని ముందుగానే ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఫ్రెష్గా వండిన రైస్తోనే కాకుండా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 to 3 మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఉంచుకున్న కాజును కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్దీ కూడా. ఇక్కడ నేను రెడీ చేసుకున్న క్యారెట్ పీస్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ రైస్ని మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యారెట్ పీస్ రైస్ రెడీ అయిపోయినట్టే. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.